ఇందిరా గాంధీ శత జయంతి సందర్భంగా హైదరాబాద్ లో రన్ ఫర్ ఇందిరా కార్యక్రమం ఘనంగా ఆరంభమైంది. నెక్లెస్ రోడ్ లో ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా 10 కేటన్ మొదలైంది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబీర్ అలీ, విహెచ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలంతా పరుగులు తీశారు. రన్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు యువత యువకులు పాల్గొన్నారు. We are good.
ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారి అఘాధంలోకి జారిపోయింది. ఏమైందో తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. గంటలు గడిచాయి, క్షణాలు కరిగిపోయాయి. 12 గంటల వరకు ఆమెను రక్షించే అవకాశం ఉన్నా మన టెక్నాలజీ ఆ పని చేయలేకపోయింది. దీంతో 2.5 రోజులు శ్రమ వృధా అయింది. 18 నెలల చిన్నారి కథ విశాంతమైంది. కూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది అనుకున్న భూమాత ఆ పని చేయలేకపోయింది. ఆడుకుంటున్నా అనుకుని బోరు బావిలోకి జారిన ఆ చిన్నారి ఎంత నరకం అనుభవించిందో, అమ్మా అమ్మా అని ఎంతలా రోధించింది. అసలు ఏడ్చేందుకు కన్నీరు కూడా లేకుండా పోయిందేమో. అమ్మేది నానేడి అని ఆ చిన్నారి హృదయం ఎంత తల్లడిలిందో ఊహించుకుంటేనే మనసు కకావికలమవుతోంది. ఈ యాతన ఏ బిడ్డ పడకూడదు, ఈ వేదన ఏ తల్లికి రాకూడదు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని శతకోటి దేవుళ్లకు మొక్కుకున్న లాభం లేకుండా పోయింది. ఇటు అధికారులు, సహాయక సిబ్బంది కూడా 2 రోజులుగా నిద్రాహారాలు మాని చేసిన ప్రయత్నాలు ఇందుకోసమేనా అని అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకటా రెండా ఎంతో మంది చిన్నారులను బోరుబావిలు మింగేస్తున్నాయి. పదుల కొద్దీ ప్రాణాలు బలైపోతున్నాయి. అయినా ఎంతకాలం, ఇంకెంతకాలం ఈ నిర్లక్ష్యం? నోరు తెరుస్తున్న బావులకు అభంశుభం తెలియని చిన్నారులు బలవ్వాల్సిందినా? అమ్మ ఒడిలో ఆటలాడుకుని అల్లారు ముద్దుగా పెరగాల్సిన పసి మొగ్గలు ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నారు? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలను బోరుబావులు ఎందుకు మింగేస్తున్నాయి? ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం, అదే మొద్దునిద్ర. బోర్లు వేయించిన వారు నీరు పడినప్పుడు దాన్ని మూసివేయాలన్న కనీస బాధ్యతను ఎందుకు మరచిపోతున్నారు? అటు అధికారులు మొద్దునిద్ర వీయటం లేదు. ఏదో ఒక చోట పసివాళ్లు బోరుబావిలో పడ్డప్పుడు కాసేపు హడావుడి చేస్తారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ తర్వాత అంతా షరా మామూలే. మళ్లీ మరో పాపను బోర్బావి మింగేసే వరకు ఎవ్వరికి ఏమీ పట్టదు, ఏమీ గుర్తుకురాదు. క్షణక్షణ ఉత్కంఠ, చిన్నారి చివరి చూపైన దక్కదా అన్న ఆశ, దేవుడు కరుణిస్తాడని నమ్మకం, భూదేవి కడుపులో దాచుకుంటుందన్న భరోసా, అన్నీ ఆవిరయ్యాయి. సారీ చిన్నారి అనాల్సొచ్చింది. 100 కోట్ల మంది ఉన్నావు, మనసుల ఊహకు కూడా అందని టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. అయినా ఏం లాభం? ఆ చిరు ప్రాయాలను కాపాడలేకపోయాం. చైనా లాంటి దేశాల్లో కొన్ని గంటల్లోనే బోరుబావిలో పడిన చిన్నారులను బయటకు తీస్తున్నారు, పసి ప్రాణాలను కాపాడుతున్నారు. మరి మనం ఎక్కడున్నాం? చేవెళ్లలోని బోరుబావిలో పాప పడిన చిన్నారిని క్షేమంగా బయటకు తీయడం సంగతి దేవుడెరుగు. కనీసం మృతదేహాన్ని కూడా పూర్తిగా తీయలేకపోయాం. అంతెందుకు? ఆ చిన్నారి ఎన్ని అడుగుల లోతులో ఉందో చెప్పలేని పరిస్థితి. టెక్నాలజీ విషయాన్ని పక్కన పెడితే అసలు ఇలా చిన్నారులు బోరుబావిలో పడుతుండడానికి కారకులెవరు? ఎవరిని నిందించాలి? బోరుబావులు తవ్వేసి వదిలేస్తున్న యజమానులనా? పిల్లలు ప్రమాదం అంచున ఉంటారని గుర్తించలేకపోతున్న తల్లిదండ్రులనా? ఇలాంటి ఘటనలు జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోలేకపోతున్న పాలకులనా? ఎవరిని నిందించాలి? వరకు వెయిట్ చేసినాము. పాప
బతికించాలని అనుకున్నాము. పాప చనిపోయిందని కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించినటువంటి బట్టలు అవయాలని బయటకు వచ్చినాయి. మరి పోస్ట్ మార్టం కూడా పంపుతున్నాము. తల్లిదండ్రులకు కూడా అప్పచెప్తాము. జరగాలని జరిగింది. ఈ సంఘటన జరిగిన అర్ధగంటకి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ అందరం కూడా ఇక్కడ చేరుకున్నాము. మేము పక్కనే ఓ ప్రోగ్రాంలు ఉన్నాము. ఎమ్మెల్యే గారు, ఎంపీ అందరం కూడా ఉన్నాము. జరగానే కలెక్టరు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. 50 గంటల్లో జరిగింది. మరి రకరకాలుగా ప్రయత్నం చేసినాము. ఏదైతే పాప బతుకున్నప్పుడు తల్లి కూడా పాపనితోటి పిలిచినప్పుడు కూడా పాప ఏడవను కూడా మేము కూడా విన్నాము. 40-50 ఫీట్ల మధ్యలో మోటార్ తీసినప్పుడు మోటార్తో సహా పాప పైకి వస్తుంది అనుకున్నాము. కానీ అది జరగలేదు. మోటార్ వచ్చేసి పాప సైలెంట్ వచ్చి 420 ఫీట్ల వరకు పోయిందని ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అక్కడ వాటర్ ఉన్నది కాబట్టి 180 ఫీట్ల వరకు కూడా మేము కెమెరాలు పంపించినాము. 180 తర్వాత కెమెరాలు పనిచేయలేవు. పనిచేయనప్పుడు మళ్ళీ ఆలోచించడం ఏంటంటే మరి 40-50 ఫీట్ల మధ్యలో ఉందేమో అనుకుని 40-50 ఫీట్లు మొత్తం కూడా తీసాము. అక్కడ పాప దొరకలేదు. ఏదైతే మళ్ళీ కూడా కిందికి మరి ఫ్రెజ్ చేస్తే మట్టి తీద్దాం అనుకున్నాము. మట్టి తీయడంతో పాప ఉన్నటువంటి బట్టలు అవయాలన్నీ బయటకు వచ్చినాయి. మరి పాప చనిపోవడం కన్ఫామ్ అయింది. చాలా బాధాకరము. ఎందుకంటే బతికించాలని చూసినాము. ఇట్లాంటిది కూడా ఎప్పుడు మళ్ళీ కూడా జరగడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని కూడా మరి నిన్న నుంచి కూడా చెప్తున్నాము, పాపను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ జరగడానికి జరిగితే ముఖ్యమంత్రి గారు కూడా గంటకు 2 గంటలకు కూడా ఏమవుతుంది, పాపను ఎట్టి బాసలో బతికించాలి తీయాలని చెప్పి కూడా మాకు ఆదేశాలు ఇచ్చినారు. కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నాము. ఎమ్మెల్యే, ఎంపీ నాతో పాటు అందరూ ఇక్కడనే మరి 52 గంటల పాటు ఇక్కడనే ఉండి ఇప్పుడు చివరకు కన్ఫర్మ్ అయ్యింది. బోర్బావి ఘటనలో ఓనర్పై కేసు నమోదైంది. పొలం యజమాని మల్లారెడ్డి బోర్బావిని తవ్వి పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 336 కింద కేసు నమోదు చేసినట్లు సిపి సందీప్ శాంటిల్య వివరించారు. చేవెళ్ల మండలం చెన్వెల్లి గురువారం సాయంత్రం 7:30 చిన్నారి బోరుబావిలో పడిపోయింది. దీంతో యజమానిపై కేసు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ నార్సింగ్ పరిధిలోని పీరం చెరువులో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా సాజిద్ అనే 2 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. కారు డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. సాజిద్ తల్లిదండ్రులు కారు డోర్ లాక్ చేయడం మర్చిపోయి ఇంట్లోకి వెళ్లిపోయారు. అక్కడే ఆడుకుంటున్న సాజిద్ కారు డోర్లు తెరుచుకుని లోపలికి వెళ్లాడు. తర్వాత డోర్లు ఆటోమేటిక్ గా లాక్ అయిపోయాయి. దీంతో చిన్నారి సాజిద్ ఊపిరాడక చనిపోయాడు. బాబు కోసం వెతుకుతూ కారులో చూడగా అప్పటికే కన్నుమూశాడు. అవినీతి అనకుండా ఏపీ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ బృందాలు 2 రోజుల పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, అలాగే బినామీలకు సంబంధించిన నివాసంలో జరిపిన సోదాలు జరిపింది. ఈ తనిఖీలో భారీగా ఆస్తులు గుర్తించింది. వీటి విలువ సుమారు 800 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా అనే కోణంలో ఏసీబీ దృష్టి పెట్టింది. శుక్ర శనివారాల్లో నిర్వహించిన సోదాల్లో ఆస్తుల చిట్టాను లెక్క తెలిసిన ఏసీబీ మరికొన్ని కీలక అంశాలపై విచారణ ప్రారంభించింది. మరోవైపు పాండురంగారావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు అతన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది న్యాయస్థానం. పాండురంగారావు భార్య పేరిట బోగస్ కంపెనీల రిజిస్టర్ చేయించారని 2 రోజుల పాటు జరిగిన సోదాల్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖలో 2008లో సుధర్మ ఇన్ఫోటెక్ కంపెనీ, 2010లో హైదరాబాద్లో రాజ్యలక్ష్మి హైటెక్ వర్క్స్, 2012లో హైదరాబాద్లో హెచ్ఎం టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2013లో లక్ష్మి హనోరా డెవలపర్స్ పేరిట కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులు చెప్పారు. దర్యాప్తులో ఇవి కేవలం షెల్ కంపెనీలే అని ఏసీబీ అధికారులు తేల్చేశారు. సీఎం సొంత జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం.
అక్రమ వసూళ్లు చేయలేక అధికారులకు మామూలు ఇవ్వలేక సిద్దిపేట జిల్లాలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. జేసీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర సిద్దిపేటలో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం మంత్రులు ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. దేశంలో ఎవరేం తినాలో ఎవరెలా ఉండాలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయించడం తగదన్నారు టీపీసీసీ నేతలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఇఫ్తార్ విందులో నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు టీపీసీసీ నేతలు. మోడీకి కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కు మద్దతు ఇవ్వడం అంటే ముస్లింలను అవమానించినట్లే అన్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మధురైపల్లిలో మహిళా శిశు పౌష్టికాహార వనాన్ని ప్రారంభించారు. పొలంలో ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు వేశారు. సాయంత్రం కొడికొండలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలకు ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాను అందించారు. చంద్రబాబు హయాంలోనే ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు ఏపీ కార్పొరేషన్ చైర్మన్ జోపూడి ప్రభాకర్ రావు. దళితుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఏపీలో 12% అధిక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన ఎంపీకి శిబిరాలు విజయవంతం కావడంతో ఆ పార్టీ తెలంగాణపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాలో జన సైన్యాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో జనసేన శిబిరాలను నిర్వహించారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు సమకాలీన రాజకీయాలపై యువకుల్లో ఉన్న విశ్లేషణ సామర్థ్యాన్ని పరిశీలించారు. ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్మగ్లింగ్ ఆగడం లేదు. కస్టమ్స్ అధికారులు ఎంత తనిఖీ చేసినా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో 747 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజీవ్ శ్రవణ్ను 2 రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరిని కస్టడీకి అప్పగించింది. ఈ నెల 26-27 తేదీల్లో అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు వీరిని కస్టడీలోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులు విచారించనున్నారు. హత్య ఆత్మహత్య అన్న కోణంలో పోలీసుల విచారణ సాగనుంది. అర్చకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినూత్న నిరసన చేపట్టారు. శని అమావాస్య సందర్భంగా తమకు పట్టిన శని పోయి ప్రభుత్వం మనసు మారి దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు సిబ్బంది జీతాలు పెంచేలా చూడాలంటూ సామూహిక స్నానాలు చేసి పొల్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వెంకటేశ్వరుని విగ్రహం పెట్టుకుని తమ సమస్యలు తీర్చాలంటూ వేడుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 65A సెక్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే దేవాలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. తోటి పిల్లలతో కలిసి నవ్వుతున్నాడని ఆగ్రహించి ఓ టీచర్ స్టూడెంట్ను చావగొట్టిన ఘటన అనంతపురం జిల్లా ఒరవకొండలో జరిగింది. స్థానిక ఏవీఆర్ ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు సాయి ధనుష్. ఇంగ్లీష్ టీచర్ మణి సాయి ధనుష్ ను బెత్తంతో విచక్షణారహితంగా కొట్టాడు. పిల్లలతో కలిసి ఆడుతున్నాడని నవ్వుతున్నాడంటూ వాతలు తేలిలా కొట్టడంతో సాయి ధనుష్ జ్వరంతో మంచం పట్టాడు. విషయం తెలిసిన పేరెంట్స్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేసినా నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.